డీటెయిల్స్ చూస్తే తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తానని సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. నేటి నుంచే ప్రజాపాలన ప్రారంభమైందని, తిరుమల మొత్తాన్ని ప్రక్షాళన చేస్తామని తెలిపారు. తిరుమలలో ఓం నమో వెంకటేశాయ నినాదం తప్ప వేరేది వినిపించకూడదని చంద్రబాబు అన్నారు. గత 5 ఏళ్లలో తిరుమల అపవిత్రంగా మారిపోయిందని, తిరిగి పవిత్రంగా మారుస్తానని తెలిపారు. ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని, ఇలాంటి విజయాన్ని ఎప్పుడూ చూడలేదని అన్నారు. వెంకటేశ్వర స్వామివారి ముందు సంకల్పం చేసుకుని ముందుకు వెళ్తానని, సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో ఆ సంపద పేదవాడికి వెళ్లడం అంతే ముఖ్యమని చంద్రబాబు అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పేదరికం లేని సమాజం కోసం నిత్యం పనిచేస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వేద పండితులు చంద్రబాబుకు వేద ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శాల్వాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు. ప్రోటోకాల్ ప్రకారం ఆలయ మహాద్వారం నుంచి కాకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఆలయానికి వెళ్లారు చంద్రబాబు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శనానికి తీసుకెళ్లారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద చంద్రబాబును కలిసేందుకు టీడీపీ నాయకులు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. శ్రీవారిని దర్శించుకుని ఆలయం నుండి బయటకు వస్తున్న చంద్రబాబును చూసేందుకు భక్తులు పోటీ పడ్డారు. భారీ సంఖ్యలో తరలి రావడంతో ఒక దశలో తోపులాటలు ఏర్పడే పరిస్థితి గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది చంద్రబాబును అప్రమత్తం చేశారు. ఆలయంలో భక్తులు ఇబ్బంది పడకుండా తొందరగా ఆలయం వెలుపలికి తీసుకెళ్లారు. ఇద్దరు భక్తులు వేగంగా పరిగెత్తుకుంటూ చంద్రబాబుకు శాలువ, పూల బొకే సమర్పించేందుకు ప్రయత్నించగా, చంద్రబాబు చూసే అవకాశం లేకుండా సెక్యూరిటీ అడ్డుగా ఉండటంతో ముందుకు వెళ్లిపోయారు. సార్ సార్ అంటూ లోకేష్ ను తీసుకోమని భక్తులు కోరగా నారా లోకేష్ నివారించారు. ఇలాంటివి ఆలయంలో వద్దు, బయట చూసుకుందామని వారించి ఎంతో పరిణతి కలిగిన రాజకీయ నేతలా వ్యవహరించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్ చెప్పండి, సీఎం చంద్రబాబు అయితే తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తున్నానని కూడా ప్రకటించారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చుంటారు? రైట్ మాదిరి, మొత్తం మీద ఏదైతే 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈరోజు ఉదయం కుటుంబ సమేతంగా ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వామివారిని దర్శించుకున్నారు. ముఖ్యంగా కుటుంబ సమేతంగా ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆయన మొదటి నుంచి తిరుమలకు వస్తే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచే స్వామివారి ఆలయంలోకి చేరుకుంటుంటారు. ఎన్నిసార్లు వచ్చినప్పటికీ ఆయన మహాద్వారం నుంచి వచ్చే అవకాశం ఉండదు. కానీ ఈసారి మహాద్వారం వద్ద ఇస్తికాపలు స్వాగతం పలికారు ఇటు అధికారులు, ఇటు అర్చకులు. మరోవైపు లోపల స్వామివారి దర్శన అనంతరం రంగనాయక మండపంలో స్వామివారి వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా, ఇటు టీటీడీ జేఈఓ ఇన్ఛార్జ్ జేఈఓగా ఉన్నటువంటి వీరబ్రహ్మం స్వామివారి ప్రసాదాలు అందజేసిన పరిస్థితి అయితే ఉంది. ఆలయం వెలుపలకు వచ్చినటువంటి చంద్రబాబును కలిసేందుకు భారీ స్థాయిలో ఇటు టీడీపీ కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, భక్తులు పోటీ పడిన పరిస్థితి అయితే ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళడానికి తీవ్రంగా ప్రయత్నించిన అంటే పోలీసులు భారీ స్థాయిలో భద్రత ఏర్పాటు చేసిన నేపథ్యంలో భక్తుల్ని ఆ ప్రాంతానికి రానికుండా నిలువరించిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. ముఖ్యంగా 1500 మంది పోలీసుల్ని శ్రీవారి ఆలయం పరిసర ప్రాంతాల్లోనే సెక్యూరిటీగా పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే తిరుమలలో కొన్ని అంటే పోలీసులు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఇటు లోకేష్ అంటే మంత్రి లోకేష్ కూడా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు సీఎం కూడా దీనిపై మాట్లాడిన పరిస్థితి, అంటే పరదాల సంస్కృతి మాది కాదు, ముఖ్యంగా ఇక్కడ అంటే ఈ గెస్ట్ హౌసులకు సమీపం కావచ్చు, రోడ్లలో ఇరువైపులా భక్తుల్ని ఇబ్బంది పెట్టే విధంగా పరదాలు కట్టడం మా సంస్కృతి కాదు, గత సీఎం చేసినవన్నీ పోలీసులు ఇలాంటివి చేయకూడదని చెప్పేసి ఆయన అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. నిన్న రాత్రి ఏదైతే తిరుమలకు చేరుకున్నటువంటి చంద్రబాబుకి ప్రోటోకాల్ను కూడా పూర్తిగా పాటించని పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే గాయత్రి నిలయం వద్ద వరకు చేరుకున్నటువంటి ఏపీ సీఎంకి కారు వద్దకే వెళ్ళి స్వాగతం పలకాల్సినటువంటి జేఈఓ వీరబ్రహ్మం
గెస్ట్ హౌస్ లోనే ఉండి ఆయన్ని కలిసేందుకు ప్రయత్నించారు. ప్రోటోకాల్ని పూర్తిగా పాటించలేదని చెప్పేసి అధికారులు అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే తిరుమలలో గత ప్రభుత్వం విధానాలే ఇంకా నడుస్తున్నాయని చెప్పేసి చంద్రబాబు అయితే వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఎందుకంటే గత 5 ఏళ్లలో తిరుమలని భ్రష్టు పంపించారని, ముఖ్యంగా తిరుమలకి యథేచ్ఛగా మద్యం, మాంసం, మరోవైపు గుట్కా అంటే ఏదైతే ఉన్నటువంటి గంజాయికి సంబంధించినవి కూడా భారీ స్థాయిలో తరలించారని, యథేచ్ఛగా ఇక్కడ ఉన్నటువంటి భక్తుల్ని ఇబ్బందులకు గురి చేశారని, ఎందుకంటే శ్రీవారి ఆలయానికి సమీపంలో ఎటువంటి గోవింద నామస్మరణ లేకుండా పూర్తిగా అసలు టీటీడీని భ్రష్టు పట్టించారని చెప్పేసి ప్రధానంగా చంద్రబాబు అయితే ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. మొదటగా అంటే ఏపీ ప్రక్షాళన అంటే మొదటగా తిరుమల నుంచే ప్రక్షాళన చేసుకుంటూ వస్తాం, ముఖ్యంగా తిరుమలలో అన్యమతస్తులు లేకుండా చేస్తాం, పూర్తిగా ఏదైతే వాటికన్ సిటీలో క్రైస్తవులకు ఎలా ఉంటుందో, మక్కాలో అంటే ముస్లిమ్స్కి ఎలా ఉంటుందో, తిరుమల కూడా ఏదైతే దేశంలో ఉన్నటువంటి ప్రసిద్ధి చెందినటువంటి తిరుమల క్షేత్రంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి అంటున్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా స్వామివారి ఆలయాలు నిర్మిస్తాం, మరోవైపు భక్తులకి అందుబాటులో పూర్తిగా అన్నీ చేస్తామని చెప్పేసి చంద్రబాబు అన్నారు. మరోవైపు ఆయన అంటే ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ప్రధానంగా చిత్తూరు జిల్లాలోనే కాదు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మంచి విజయాన్ని అందించారు, ముఖ్యంగా 93% టీడీపీకే పట్టం కట్టారని చెప్పేసి ఆయన అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే వైసీపీ ఎర్రచందనం స్మగ్లింగ్ చేసినటువంటి వ్యక్తులకే సీట్లు కేటాయించి ఎన్నికల్లో పోటీ చేశారని చెప్పి ఆయన ఆరోపించిన పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే తిరుపతికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా తిరుపతిలో అభివృద్ధి పేరుతో పూర్తిగా భ్రష్టు పట్టించారని చెప్పి స్వామివారి నిధులనంతా గోల్మాల్ చేశారని చెప్పేసి ఆయన అయితే ప్రధానంగా ఆరోపించారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఎక్కువగా అంటే అధికార పార్టీ అడ్డం పెట్టుకొని ఎన్నో అక్రమాలు చేశారు, ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్తానని చెప్పేసి ఆయన అయితే తీవ్రంగా హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో అభివృద్ధే కాదు పూర్తిగా ప్రజలకు అన్నీ అంటే ఏదైతే దానికి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రజలకు అందేలా చూస్తాను, పూర్తిగా నిధులు తేవడమే కాదు అవి వినియోగించడం కూడా మా లక్ష్యమే అని చెప్పేసి ఆయన తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కాసేపటి కిందటే అంటే తిరుమల గాయత్రి నిలయం నుంచి రేణిగుంట విమానాశ్రయానికి అయితే ఆయన బయలుదేరారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా ఏదైతే గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరే అవకాశం ఉంటుంది. మరి కాసేపట్లో అంటే కేవలం 10-15 నిమిషాల్లో ఆయన రేణిగుంట విమానాశ్రయం నుంచి బయలుదేరే అవకాశం ఉన్నట్లయితే ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి. అంటే తిరుమలకి సంబంధించి ఇప్పటికే ఆయన పర్యటన అయితే ముగిసింది. ఈరోజు మధ్యాహ్నం ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి దుర్గమ్మ వారి గుడి అనంతరం ఆయన ఉండవల్లి నివాసానికి అయితే చేరుకుంటారు. ఉండవల్లి నివాసం నుంచి ఆయన నేరుగా అక్కడ ప్రజావేదికలో పాల్గొన్నట్లయితే తెలుస్తోంది. ముఖ్యంగా మంత్రివర్గం సంబంధించి శాఖలకు సంబంధించి కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నట్లయితే ఇక్కడ తెలుస్తోంది. మాధురి, రైట్, థ్యాంక్ యూ సునీల్. సార్ కొంత సైడ్ ఇవ్వండి సార్, సార్ ఒక నిమిషం సార్. నీట్ లీకేజీపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.